హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఈ రోజు మన ఈ వీడియోలో టీఎస్ఎంసెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం సో వీడియోకి వెళ్ళి మాల్ రిక్వెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కరకు మనర్స్ మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చేస్తున్నాను సో వీడియో చేస్తున్నందుకన్నా సరే లైక్ చేయండి సో మీ లైక్స్ వల్ల నాకు మోటివేషన్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట సో ఎక్కువ వీడియో చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ వీడియోలోకి కల్లా సో మీకు ఇక్కడ ఒక ఎక్సెల్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది కదా సో ఈ ఎక్సెల్లో ఈ కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూషన్ కోడ్ అనమాట ఇది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది అలాగే ఇన్స్టిట్యూషన్ నేమ్ కాలేజ్ నేమ్ అనమాట అలాగే ఈ కాలేజ్ ఏ ప్లేస్లో ఉంది ఏ డిస్టిక్ కో ఎడ్యుకేషనా కాదా ప్రైవేటా గవర్నమెంటా ఏలో ఎస్టాబ్లిష్ చేశారు ఏమేమి బ్రాంచెస్ ఈ కాలేజీలో అవైలబుల్గా ఉన్నాయి ఆ బ్రాంచెస్ యొక్క ఫుల్ ఫామ్ ఇక కటాఫ్ ర్యాంక్స్ విషయానికి వస్తే ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీఏ బీసీబీ బిసిసి బీసీడీ బీసీఈ మరియు ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి డిస్ప్లే చేయడం జరిగింది ప్రీవియస్ ఇయర్ కాలేజ్ ఫీ మరియు ఏ యూనివర్సిటీకి ఈ కాలేజ్ అఫిలియేట్ అయ్యింది కూడా డిస్ప్లే చేశాం అలాగే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆర్ మైనస్ టూ థౌజండ్ యాడ్ చేసుకోండి అంటే ప్రీవియస్ ఇయర్కి ఇయర్కి కొంచెం చేంజెస్ అనేవి అవ్వచ్చు అనమాట సో జనరల్గా సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్కి ప్లస్ టూ థౌజండ్ యాడ్ చేసుకోండి అంటే ఫైవ్ థౌజండ్తో ఈ క్లోజ్ అయింది అనుకోండి నెక్స్ట్ ఇయర్ సెవెన్ థౌజండ్తో క్లోజ్ అవ్వచ్చు అలాగే ప్రీవియస్ ఇయర్ ఫైవ్ థౌజండ్తో క్లోజ్ అయితే ఈ ఇయర్ త్రీ థౌజండ్తోనే క్లోజ్ అయిపోవచ్చు అని చెప్పలేము అందుకు ఆర్ మైనస్ టూ థౌజండ్ ర్యాంక్ అనేది వేరీ అవ్వచ్చు సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఆ కాలేజ్ మీద వీడియోస్ చేస్తాం ఒకసారి కామెంట్ చేసే ముందు మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మీద కట్ ఆఫ్ ర్యాంక్స్ అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన విర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి